ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21వ తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. ఎన్నికలు ముగిసేంత వరకు మంత్రి మీడియాతోనూ మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు. తనపై ఎస్ఈసీకి నిమ్మగడ్డ రమేష్ విధించిన ఆంక్షలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటానని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారికంగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ఎస్ఈసీ హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడు చర్చించలేదని చంద్రబాబు ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి నిప్పులు జరిగారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి తనదైన శైలిలో నిమ్మగడ్డపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ పిచ్చిపట్టిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారని, త్వరలో నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని, అప్పుడు ఆయనకు 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదన్నారు. నిమ్మగడ్డ తనను తాను రాష్ట్రపతి అనుకుంటున్నారని చంద్రబాబుకు తెలియకుండా యాప్ తయారైందా, చంద్రబాబు తయారు చేసిన యాప్ ను నిమ్మగడ్డ అమలు చేశారా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చెప్తున్నాను, ఒక పిచ్చి ముదిరిన వ్యక్తికి ఇంకొక పిచ్చివాడు తోడయ్యి వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి గాగ్ ఆర్డర్లు ఇవ్వడము, అధికారంలో ఉన్న మంత్రిని ఇన్సల్ట్ చేసే విధంగా ఇంటికే పరిమితం చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడము, ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు కంటే ఎక్కువ పిచ్చి ముదిరింది ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ చౌదరికి. దీనికి తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. మేము చేసిన వ్యాఖ్యల కంటే 1000 రెట్లు ఎక్కువగా మాట్లాడుతున్నాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్. అందరూ కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో. ఒక పిచ్చి ముదిరిన వ్యక్తి ఆయన మద్దతు ఇస్తూ ఆ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ఆయన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మాట్లాడిన దానికంటే మేము చాలా తక్కువే మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తాను, నిన్న చెప్పాను, ఎవరైనా అధికారులు తప్పనిసరిగా మీ పరిధి దాటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అమలు చేసే పరిస్థితి ఉంటే ఆయనకు పిచ్చి పెట్టింది కాబట్టి ఆయన ఇస్తూ ఉంటాడు. మీరు కానీ అవి అమలు చేసే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా మీ మీద మేము కూడా చర్యలు తీసుకుంటాము, న్యాయబద్ధంగా ఉండేటివన్నీ కూడా ఆలోచన చేసి అని చెప్తున్నా. ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, మా మేనిఫెస్టో 90% అమలైంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తారు తప్పితే, నిన్న కూడా ఒక ఇది ఇచ్చాడు, ఏది ఫోటోలు పెట్టకూడదని. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఫోటోలు పెట్టకన్నా ఎవడన్నా సర్పంచ్ కంటెస్ట్ చేస్తాడా? ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టకన్నా ఎవరైనా ఉంటారా? ముఖ్యమంత్రి ఫోటో పెడితే ఇంకా పొలమని అందరూ కూడా ఓట్లు వేసేస్తారని చెప్పి దురాలోచనతో ఫోటోలు పెట్టకూడదని వచ్చాడు. ఇలాంటి ఆర్డర్లన్నీ రోజుకొకటి ఇస్తా ఉంటే ఇతనికి పిచ్చి ముదిరిపోయింది. కాబట్టి అతను ఈ ఎన్నికల్లో మేము ఏమి అయితే అనుకున్నామో ఆ రిజల్ట్సే వస్తాయి తప్ప ఈ రిజల్ట్స్ను ప్రభావితం చేసే శక్తి ఎలక్షన్ కమిషన్కు లేదు, చంద్రబాబు నాయుడుకు లేదు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారన్నారు టీడీపీ నేత వర్లరామయ్య. మంత్రి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ వర్లరామయ్య డిమాండ్ చేశారు. ఆయన వల్ల అధికారులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, అది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. అది ఆ మాటలు వినొద్దని నువ్వు కలెక్టర్కి ఎలా చెప్పగలవు? మంత్రి అయినంత మాత్రాన ఎన్నికల సమయంలో నీకేం అధికారం ఉంది కలెక్టర్లతో అలా మాట్లాడటానికి? నేను అందుకే అడుగుతున్న గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు ఇమ్మీడియట్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి. ఐ రిపీట్, గౌరవ సవాంగ్ గారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి. ఫర్ థ్రెటనింగ్ ది ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్, ఫర్ థ్రెటనింగ్ ది పోలింగ్ ఆఫీషియల్స్, ఫర్ వయలేటింగ్ ది ఎలక్షన్ కోడ్. ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? కలెక్టర్లందరినీ పూచిక పుల్లలాగా చూస్తావా? వాళ్ళంతా ఐఏఎస్ అధికారులయ్యా, ఎంతో కష్టపడి చదువుకో, నీలాగా వచ్చిన బ్యాచ్ కాదు వాళ్ళు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి. చంద్రబాబు తొత్తులా రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారన్నారు. పెద్దిరెడ్డి గారు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో గుర్తు చేశారు. ఏ విషయంలో అలా మాట్లాడాల్సి వచ్చింది? ఎన్నికలలో ఏకగ్రీవాలు అయిన తర్వాత ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలని అధికారులు అదే రోజు అంటే మొదటి విడత ఎన్నికలు ఏదైతే మన మన జనవరి 29 నామినేషన్లు అయిపోయినాయో ఫిబ్రవరి 4 ఏదైతే ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఆ రోజు ఇచ్చేస్తారు. ఆ రోజు ఆల్రెడీ ఎలక్టెడ్ అయిన వాళ్ళకి ఇచ్చేస్తారు ఆల్రెడీ ఏకగ్రీవ పత్రాలని. అయితే ఏకగ్రీవాలకు సంబంధించినటువంటివి ఎక్కడా కూడా అనౌన్స్ చేయొద్దు అని చెప్పి ఈయన ఏదైతే అదే ఒట్టెత్తుపోకడగా నిర్ణయాలు తీసుకోవడం అనేది దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్పారు. మీరు అటువంటి ఏది తీసుకోవాలన్నటువంటి పని లేదు, అతను గౌరవం అన్నటువంటి పని లేదు అని మేము ఈరోజు మా పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు కాదు మేము కూడా చెప్తా ఉన్నాం. అలా 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 అయితే మీకు కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అంటే ఎస్సిసి చెప్పినట్టు నడుచుకుంటే అధికారులని బ్లాక్ లిస్ట్ లో పెడతాము అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేసింది బ్లాక్ మెయిల్ అనుకోవాలా దాన్ని? అది గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు గంటా శ్రీనివాస్ లేఖ రాశారు. ఏపీలో రాజ్యాంగ ధిక్కరణ జరుగుతుందని అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఎన్నిసార్లు గవర్నర్ ను కలవాలని వచ్చినా గవర్నర్ ను కలిసే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. వర్ల రామయ్య జగన్ హయాంలో వైసీపీ మంత్రుల మాటలు హద్దులు దాటుతున్నాయన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ గారు లేకుండా ఆయన సెక్రటరీ లేకుండా ఎవరికో రిప్రజెంటేషన్ ఇస్తే ఇక మేము పోస్టులోనే పంపిస్తాము. ఈ రోజున ఒక మంత్రి ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా రాజ్యాంగం అమలు చేస్తానేనని ప్రమాణం చేసిన మంత్రి ఈ రోజున ఒక పిచ్చివాళ్ళగా ఒక దగాకోరులాగా ఒక మోసగాళ్ళలాగా ఒక చీటర్లాగా ఒక దొంగలాగా ఒక తప్పుడు కోరులాగా ఒక దగాకోరులాగా అతను కలెక్టర్లు ఎవరు కూడా ఎలక్షన్ కమిషనర్ మాట వినటానికి లేదు. మీరు విన్నారా? మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతాం. మేము సర్వీసులో ఉన్నంత కాలం బ్లాక్ లిస్ట్ లో పెడతాం. మేము అధికారంలో ఉన్నంత కాలం బ్లాక్ లిస్ట్ లో పెడతాం. అడిచేస్తున్నట్లు ఈజ్ ఇట్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఒకడా ప్రజల్ని ఎప్పుడన్నా మీరు చూసారా పాత్రికేయ సోదరులారా? ముఖ్యమంత్రి గారు ఒక ప్రజా దర్బారు పెట్టి ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరించుకుని ముందుకొచ్చాడు, ఎక్కడైనా ఉందా? అసలు నా ముఖ్యమంత్రి వ్యవహార శైలి దినచర్య ఏమిటో నాకు తెలీదు. ఎన్నికల కమిషన్ బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపిస్తే తప్పేంటని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే పుచ్చయ్య చౌదరి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థను గౌరవించలేకపోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు పుచ్చయ్య చౌదరి. మేము ఎన్నికైన ప్రభుత్వానికి మేము ఎలా జోక్యం చేసుకుంటామంటే మీరు చెల్లదు, ఇది మీ అధికారం కాదు. ఇది
మీ అధికారం లేదు మీ చేతుల్లో తీసుకొని ఒక నియంత పోకండి మీరు పోతా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎన్నికల కమిషన్ ఏదైతే బలవంతపు నామినేషన్లు విత్డ్రా చేయిస్తూ ఉన్నారో బలవంతంగా ఏకపక్ష నిర్ణయాలు చేసి ఎన్నికయ్యేలాగా చేస్తూ ఉన్నారో దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేయమన్నారు. ఎక్కడైతే ఇవాళ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక డిక్టేటర్ ఒక నియంత పోగొట్టబోతున్నాడు. దళితులకి బలహీన వర్గాలను మైనార్టీని ఎంత హింస పెడతా ఉన్నాడో చూస్తూ ఉన్నాం. మొత్తం అధికార గణాన్ని చేతుల్లో పెట్టుకొని మొత్తం నియంతలాగా డిక్టేట్ చేస్తూ ఉన్నాడు. బలవంతపు ఏగ్రవ ఎన్నికలు చేస్తూ ఉన్నారు. దాని మీద గుంటూరు జిల్లాలో కానీ లేక ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఇలా ఏకగ్రీవం చేయించారో బలవంతంలాగా దాని మీద ఒకసారి విచారణ చేసి నిర్ధారించుకున్న తర్వాతే డిక్లేర్ చేయమని చెబితే ఇంకేమిటి బాధ అంటే మీరు మొదటి నుంచి కూడా మీ చేతుల్లోనే అధికార ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యతలు కూడా మీరు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా రెండు ప్రశ్నలు చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఎన్నికల కమిషన్కి పిటిషన్ ఇచ్చారా లేదా ఆనాటి ప్రభుత్వం మీద? ఆ రోజున అబద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆయన ఎలాంటి జోక్యం లేకపోయినా మీరు పిటిషన్లు ఇచ్చారు. అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆనాడు సిఎస్గా ఉన్న అనిల్ చంద్ర పునేతా గారిని అదేవిధంగా డీజీపీగా ఉన్న ఆర్పి ఠాకూర్ గారిని ముగ్గురు ఎస్పీల్ని అప్పుడే కొత్తగా నియమైన ఎస్పీల్ని కూడా మార్చేశారు. కొండపల్లి గ్రామంలో వక్ఫ్ ఆస్తులపై పోరాటం చేస్తున్న ముస్లిం మత పెద్ద అల్తాఫ్ బాబాపై ఆక్రమణదారులు గోడపత్రిక అంటించడం సంచలనంగా మారింది. కొండపల్లి ముస్లిం మైనారిటీ నాయకులు మహ్మద్ హబీలుల్లా దీనిపై స్పందించారు. గోడపత్రికలు అంటించి వక్ఫ్ ఆస్తులపై పోరాటం చేస్తున్న వారిని కించపరుస్తూ అక్రమార్కులు పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఇలాంటి చర్యలతో పోరాటాన్ని ఆపలేరన్నారు. దర్గా ప్రాంగణంలో ఉన్న బరియల్ గ్రౌండ్స్ 11 ఎకరాల 67 సెంట్లు 400 సంవత్సరాల పురాతన మసీదును అభివృద్ధి చేసి 7 అడుగుల లోతులో చిన్న వర్షానికే చెరువుగా మారే బరియల్ గ్రౌండ్ నేడు అభివృద్ధి చేసి ముస్లిం కోసం పాటుపడుతున్న అల్తాఫ్ రజా లాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మరీ ముఖ్యంగా ముస్లిం సమాజంపై కించపరుస్తూ ఆరోపణలు చేస్తే సహించేది లేదని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ప్రతి ముస్లిం ధ్యేయమని తెలిపారు. ఇది కరెక్ట్ కాదు. మైనారిటీలు ముస్లింలు ముఖ్యమంత్రి గారిని కలవకూడదా? ఎందుకు కలవకూడదు? అంటే దేనికి వీళ్ళ ఇండికేషన్స్ దేనికి ఇస్తున్నాయి? అంటే ముస్లింలు సపరేట్ చేసి చూద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారా? ఈ ఏదైతే పాంప్లెట్ గోడ పోస్టర్ వచ్చిందో ఆ గోడ పోస్టర్లో ముఖ్యమంత్రి గారి చాదర్తో ఉన్న ఫోటోని తీసుకొచ్చి వేసి అది ముస్లిం సమాజానికి ముస్లిం సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా అఘోరపరుస్తూ దానిలో కింద సంబంధం లేని విషయాలన్నీ రాస్తూ దానికి ఒక ఇది పూసి మసిపూసి మారేడుకాయలు చేశారు. దీన్ని పూర్తి ఖండిస్తున్నాం. ముస్లిం సమాజాన్ని కించపరుస్తూ లేదా ముస్లింలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళకూడదనే విధంగా ఇది చేస్తున్నారన్నట్టు అనిపిస్తుంది. ఇది ఈ చేసిన సుధీర్ కుమార్పై ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా చేసిన సుధీర్ కుమార్పై డీజీపీ గారు, కమిషనర్ గారు, మన మండల పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుతున్నాం. అల్లు అర్జున్ కార్వాన్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వస్తున్న సందర్భంలో బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు తగలలేదు, కానీ బస్సు మాత్రం వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ప్రమాదం సమయంలో అల్లు అర్జున్ బస్సులో లేడని సమాచారం. అయితే ప్రమాదం ఎలా జరిగింది, తప్పు ఎవరిది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.